బోయినపల్లి మండలంలో మేడే వేడుకలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. సిఐటియు ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి 137వ మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 137 ఏళ్ల క్రితం కార్మికులు సాగించిన వీరోచిత పోరాటం ఫలితంగా కార్మిక వర్గానికి హక్కులు దక్కాయని అన్నారు. ఆ త్యాగాల సాక్షిగా ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ప్రాచుర్యంలోకి వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో మండల సిఐటియు కన్వీనర్ గురజాల శ్రీధర్, బిఆర్ఎస్ నాయకులు సంబా లక్ష్మీరాజం, గుండి శంకర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామంచ అశోక్, మండల హమాలీల అధ్యక్షుడు బెగ్గర్ల శంకర్, రాజనర్సు భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు బాబు, బోజ శ్రీను, రాజలింగం, వివిధ రంగాల మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోయినపల్లి మండలం లోపల అన్ని రంగాల సంఘాల ఆధ్వర్యం లోపల మండల కేంద్రంలో స్థానికంగా ఉన్న సర్పంచ్ సహకారంతో, అలాగే గౌరవనీయులు ఎంపీటీసీ సంబా లక్ష్మీరాజు గారు వారి సహకారంతో ఇక్కడ మండల కేంద్రంలో 137వ జయంతి ఏదైతే ఉందో కార్మిక దినోత్సవం ఇక్కడ రంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ మేడే ముఖ్య ఉద్దేశం ఆనాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా 8 గంటల పనిదినం కోసం బ్రిటిష్ వారితోటి పోరాడి సాధించుకున్న 8 గంటల పరిదినం ఏదైతే ఉందో, అక్కడ బ్రిటిష్ పాలకులు ఈ ఉక్కు పాదంతో మోపిన సందర్భంలో మాకు 8 గంటలే ఉండాలని చెప్పి ఒక దూరదృష్టితోటి ఒక త్యాగాల బాటతోటి ఎర్రజెండా ఎర్రటి రక్తంతో 8 మంది అమరులు బలైపోయిన సందర్భంలో ఆనాడు వారి అమరుల త్యాగం నుంచే పుట్టిందే ఎర్రజెండా. ఆనాడు పుట్టిన ఎర్రజెండనే ఈనాడు మనం మీడియాగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు చూసినా కార్మికుల హక్కులను కాలరాసే విధంగా వారి పుట్టలు కొట్టుకుంటూ వారి జీవితాలలో శూన్యం మిగులుతుందే తప్ప కానీ కార్మికుల కోసం ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకున్న పాపాన లేదు. ఈ సందర్భంగా మేడే సందర్భంగా కార్మిక సంఘాల తరఫున, అలాగే కమ్యూనిస్టు పార్టీ తరఫున ఈ కార్మికుల జీవితాలలో వెలుగులు రావాలన్నా, కార్మికుల జీవితాలలో మార్పు రావాలన్నా భవిష్యత్తులో కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే అసెంబ్లీ పార్లమెంటు దాకా కార్మిక సంఘాలను కమ్యూనిస్టు పార్టీలను చట్టసభలలో ప్రశ్నించే గొంతుకలు ఏవైతే ఉందో వారికి అవకాశం ఇస్తేనే రాబోయే రోజుల్లో కూడా ఈ కార్మికులకు పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఈ బూర్జో పాలక వర్గాలు మరి కార్మికుల పక్షాన ఉన్నాయా, పెట్టుబడిదారుల పక్షాన ఉన్నాయా అనేది కూడా మనం ఒకసారి అంతర్మోదం చేసుకుంటే దానికి ఒక చక్కటి జవాబు దొరుకుతుంది. కాబట్టి మేడే సందర్భంగా మండలం నుండి బోయినపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి కార్మికులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ మేడే కార్యక్రమం ప్రతి సంవత్సరము ఈ మేడే అనేది మే 1వ తారీఖు నాడు జరుపుకోవడం జరుగుతుంది. మరి గతంలో నుండి కూడా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా బోయినపల్లిలో ఇంతవరకు కూడా ప్రతిసారి కూడా ఘనంగానే జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా బోయినపల్లి మండల మా గ్రామ హమాలి సంఘం, నూతన సంఘం మరియు పురాణ సంఘం, హమాలి సంఘాలు రెండు సంఘాల నుండి కూడా దీనికి ప్రత్యేకంగా ఈరోజు ఘనంగా గ్రామంలో ర్యాలీగా నిర్వహించి దీనికి ప్రత్యేకంగా మన మండలం నుండి విచ్చేసినటువంటి కార్మికులందరూ కూడా దీనికి సహకరించినందుకు, వీరందరూ ఘనంగా దీన్ని విజయవంతం చేసినందుకు మరి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా దీనికి కూడా ఈరోజు అందరికీ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ పోయి
ప్రతి ఒక్క కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సిఐటియు ఆధ్వర్యంలో బోయిన్పల్లి మండల కేంద్రంలో ఘనంగా ఇలా మేడే కార్యక్రమాలు నిర్వహించడానికి సిఐటియు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కార్మికులు అసలు ప్రతి దానిలో కార్మికులు చేయలేందే పని ముందుకు సాగది, కార్మికుడు అంటేనే పని, ఆ పని లేనిదే మనం ముందుకు సాగం. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి అంటే రకరకాల అన్ని రంగాలలో ఉన్నటువంటి కార్మికులు అటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మండల కేంద్రంలో ఇంత ఘనంగా అంబేద్కర్కు పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేసుకొని మంచి ర్యాలీ నిర్వహించినటువంటి మా ఈ సందర్భంగా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అమ్మాయిల సంఘం ప్రెసిడెంట్లకు కానీ అదేవిధంగా శ్రీధర్ గారికి, సిఐటికి సంబంధించిన జిల్లా మరియు మండల నాయకులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున బొయిన్పల్లి మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.